గుడ్ ఈవినింగ్ ఐ లవ్ యూ మనకి ఆల్రెడీ రీసెంట్గా మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ నోటిఫికేషన్ వచ్చింది కదండి సో దాని గురించి ఒకసారి చూద్దామా ఆల్రెడీ మీ అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్లో మనకి ఎలా అండి మనకి స్టార్టింగ్ డేట్ ఏంటి మనకి వన్ టూ టూ ట్వంటీ టూ అంటే మనకి ఏంటి ఫిఫ్త్ ఫస్ట్ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిందండి అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడమ్మ మనకి సెవెన్ త్రీ టూ ట్వంటీ టూ అంటే మనకి మార్చ్ సెవెంత్ కదండి మనకి లాస్ట్ డేట్ సో మనకి ఫిఫ్త్ ఫస్ట్ మనకి స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడమ్మ మనకి మార్చ్ సెవెంత్ సో మనకి ఎగ్జామ్ ఎప్పుడండి అండ్ మనకి లాస్ట్ ఎప్పుడమ్మ మనం సబ్మిట్ చేయాలంటే అప్లికేషన్ మనమే సెవెన్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ అంటే మనకి మార్చ్ సెవెంత్ మనకి నైట్ మనకి ఇలెంత్ ఇలెవెన్ వరకు మనకి టైం ఉందమ్మో మనకి మార్చ్ సెవెంత్ అనేది మనకి లాస్ట్ డేట్ అండ్ మనకి ఫస్ట్ టైర్ వన్ ఎక్కడమో మనకి ఫస్ట్ సిబిటీ మనకి టైర్ వన్ ఎప్పుడు ఉంటుందని అంటే మనకి మే టూ థౌసండ్ ట్వంటీ టూలో ఉంటుందండి నెక్స్ట్ డిస్క్రిప్టివ్ కోసం నెక్స్ట్ వాళ్ళు మనకి చెప్తారండి సో మనకి టైర్ వన్ ఎప్పుడు ఉంటుందమ్మో మనకి మే టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే మనకి ఎప్పుడమ్మ స్టార్ట్ అయింది ఫిబ్లో స్టార్ట్ అయింది ఇప్పుడు నోటిఫికేషన్ కదా మనకి స్టార్టింగ్ అనేది మనకి ఫిబ్లో అయింది సో ఫిబ్ని కౌంట్ చేయండి అండ్ ఫిఫ్త్ తర్వాత ఏంటమ్మా మనకి మార్చ్ నెక్స్ట్ ఏప్రిల్ కౌంట్ చేయండి కానీ మేని కౌంట్ చేయకండి ఎందుకంటే మనకి మే ఫస్ట్ నుంచి మేబీ మే మంత్ ఎండింగ్ అంతా మనకి ఎగ్జామ్ అవుతుంది కాబట్టి మే మేని మీరు జస్ట్ ఎక్స్క్లూడ్ చేయండి సో మనకి ఏంటంటే మనకి ఫిఫ్త్ మార్చ్ ఏప్రిల్ ఈ మూడింటిని ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఏంటి ఓవరాల్గా మనకి నియర్లీ మనకి హండ్రెడ్ ఆర్ నైంటీ డేస్ ఉంటాయి కదమ్మా నైంటీ డేస్ అనుకోండి ఈ నైంటీ డేస్ కనుక మనం పక్కగా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకుంటే మనకి ఈజీగా అది క్రాక్ చేయొచ్చండి సో మీరు అందులో ఏమేమి ఉంటాయి దీనికి ఏజ్ లిమిట్ ఏంటి అందులో జాబ్స్ ఏంటి అవన్నీ చూద్దామండి కాబట్టి మనకు నైంటీ డేస్ ఉంది కాబట్టి ఒక పక్కా ప్లాన్ వేసుకొని చదవండి అమ్మా ఈజీగా రీచ్ అవుతారు టెన్షన్ ఏం పడకండి అండ్ మనకి పే స్కేల్ గురించి చూసుకుంటే మనకి ఇందులో ఏంటమ్మా మనకి ఎల్డీసీ అంటే మనకి లోవర్ డివిజన్ క్లర్క్ అని అండ్ జేఎస్ అంటే జూనియర్ సెక్రటరీస్ అసిస్టెంట్ అని చెప్పి వాటి వాటి శాలరీ ఏంటి నెక్స్ట్ పోస్ట్ అసిస్టెంట్ వాటి శాలరీ ఏంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏంటి అందులో గ్రేడి వాటి గురించి అక్కడ ఇచ్చాడమ్మా వాటి పోస్ట్ బట్టి అక్కడ మనకి పే గురించి ఇచ్చాడు నెక్స్ట్ మనకి వేకెన్సీస్ అంటే వాడు మనకి అప్లోడ్ చేస్తాడని చెప్పి చెప్తున్నాడు మనకి వేకెన్సీ అనేవి అప్లోడ్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నమ్మా నెక్స్ట్ ఏంటి అంటే ఈ నేషనాలిటీ ఇవన్నీ మీరు చూసుకుంటారమ్మా నెక్స్ట్ ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చూడండి నేను ఇంపార్టెంట్ వరకే చెప్తున్నాను అండి ఏజ్ లిమిట్ చూస్తే మనకి ఏంటి ఏంటని ఇచ్చాడండి అక్కడ మనకి ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ ఫర్ ద పోస్టీస్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అని ఇచ్చాడమ్మా మనకి ఎంతవరకు ఇచ్చాడండి మనకి మినిమం మనకి ఎయిటీన్ ఉండాలి మ్యాక్సిమమ్ మనకి ఎన్ ఇయర్స్ ఉండాలి అంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి ఆన్ ఏ డేట్ కమ్మ ఇది ఉండాలి ఏ డేట్కి ఉండాలి అంటే మనకి వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అని ఇచ్చాడు అంటే జాన్ ఫస్ట్ కంతా మనకి ఉండాలండి జాన్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ కల్లా మనకి ట్వంటీ టూ కన్నా మనకి ఎయిటీన్ ఇయర్స్ అయినా ఉండాలి లేదంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయినా ఉండాలండి ఇలా ఉన్నప్పుడు మాత్రమే మన దానికి ఎలిజిబుల్ ఇంకా 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 ఇక్కడ ఇచ్చాడండి అంటే ఏంటని అర్థము వాళ్ళు టూ వన్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అంటే అర్థం ఏంటమ్మా వాళ్ళు జాన్ సెకండ్ జాన్ సెకండ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ కన్నా ముందు పుట్టుండకూడదు అండ్ నాట్ లేటర్ దెన్ వన్ వన్ టూ థౌసండ్ ఫోర్ అంటే అర్థం ఏంటి టూ థౌజండ్ ఫోర్ జాన్ ఫస్ట్ తర్వాత పుట్టుండకూడదు అని చెప్తున్నాడండి సో మనకి మినిమం ఏజ్ మాక్సిమం ఏజ్ ఇచ్చాడమ్మా ఎయిటీన్ అండ్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అని ఇచ్చాడు డేట్ ఎప్పుడుకమ్మ మనకి జాన్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ కన్నా మనకి ఇదైనా ఉండాలి ఏజ్ లేదంటే ఇదైనా ఉండాలండి వీళ్ళు మాత్రమే మనకి ఎలిజిబుల్ అండ్ వాళ్ళు ఎప్పుడు లోపు అండ్ అండ్ వాళ్ళు నైన్టీన్ నైన్టీ ఫైవ్ జాన్ సెకండ్ కన్నా ముందు పుట్టుండకూడదు అలానే మనకి టూ థౌజండ్ ఫోర్ జాన్ ఫస్ట్ ఫస్ట్ తర్వాత పుట్టు ఉండకూడదండి వీళ్ళు మాత్రమే మనకక్కడ ఎలిజిబుల్ అనమాట నెక్స్ట్ ఇందులో ఇందులో కూడా మనకి రిజర్వేషన్స్ ఇచ్చాడండి మనకి ఏ సారీ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడమ్మా ఇందులో కూడా మనకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ చూడండి ఎస్సీ ఎస్టీకి మనకి ఎంత అని ఇచ్చాడంటే ఫైవ్ ఇయర్స్ ఇచ్చాడండి అంటే నార్మల్గా ఏజ్ లిమిట్ ఎంత మనకి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్కి ఫైవ్ యాడ్ చేస్తే ఎంత థర్టీ టూ ఇయర్స్ కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అమ్మా ఏజ్ లిమిట్ అంటే థర్టీ టూ ఇయర్స్ అండి అలా ఒక్కొక్క దానికి మీరు అది యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకి ఓబీసీకి ఎంత ఇచ్చారు త్రీ ఇయర్స్ ఇచ్చారు అంటే ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ ఓబీసీకి ఎంత అవుతుంది థర్టీ ఇయర్స్ అలానే మనకి పీడబ్ల్యూడీ అన్ వాళ్ళకి టెన్ టెన్ ఇయర్స్ అంటే ట్వంటీ సెవెన్ ప్లస్ టెన్ థర్టీ సెవెన్ ఇలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుని పోతారండి ఇది మనకి ఏజ్ రిలాక్సేషన్ బట్టి ఒక్కొక్క వాళ్ళకి ఏంటి ఎస్సీఎస్టీలో ఏంటి ఓబీసీకి ఏంటి ఎక్స్ సర్వీస్ మెన్కి ఏంటి నెక్స్ట్ డిఫెన్స్ వీళ్ళందరి గురించి పర్టికులర్గా ఇచ్చారండి అది మీరు నోటిఫికేషన్లో చూడండి అమ్మ నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్తే మనకి ఏముంటుందంటే సో మనకి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి మనకి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అది కూడా డేట్ ఏంటమ్మ మనకి ఇక్కడ సెవెన్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూకమ్మా సెవెన్ థర్డ్ అంటే ఏంటి మనకి మార్చ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ కల్లా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి చెప్తున్నారండి అది అదేంటి మనకి ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడమ్మా మనకి ఫర్ ఎల్డీసీ జేఎస్సీ ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా మనకి నైన్ పాయింట్ వన్ అనేది ఫర్ ఎల్డీసీ జేఎస్ఏ పిఏ ఈ పోస్ట్కి సంబంధించి డిఈఓ కానీ ఎక్సెప్ట్ మనకి డిఈఓ సిన్ సిఎన్ఏసి అని ఇచ్చాడు కదా అంటే ఎక్సెప్ట్ వాళ్ళ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ మనకి ఏముండాలండి జస్ట్ అంటే ఎల్డీసీ కానీ జేఎస్ఏ కానీ పిఏఎస్ఏ ఈ డిఈఓ వీళ్ళందరికీ కూడా మనకి ఏముండాలంటే ఉండాలంటే జస్ట్ ట్వెల్త్ స్టాండర్డ్ ఉంటే చాలమ్మా ట్వెల్త్ స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారండి ఎందుకంటే మనకి ట్వెల్త్ స్టాండర్డ్కి అది ఈక్వల్ కాబట్టి డిప్లొమా వాళ్ళు కూడా దీనికి మనకి ఎలిజిబుల్ అవుతారండి కానీ ఇంకా మనకి ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఇఓ గ్రేడ్ గ్రేడ్ అని ఉంటుంది కదమ్మా మనకి సిఎజి తెలుసు కదా సో ఇందులో మనకి ఏమవుతుందంటే ట్వెల్త్ స్టాండర్డ్ పాసింగ్ సైన్స్ స్ట్రీమ్ అని చెప్తున్నాడు అండి విత్ మ్యాథమెటిక్స్ అంటే మనకి ట్వెల్త్ అనే మనకి ఇంటర్లో మనకి ఆల్రెడీ మనకి స్పెషల్గా మనకి ఏముండాలంటే మ్యాథ్స్ ఉండాలండి ఇంటర్లో మనకి మ్యాథ్స్ ఉన్న వాళ్ళైతే మనకి దీనికి ఎలిజిబుల్ అని చెప్పి నైన్ పాయింట్ టూలో చెప్తున్నాడు అండి సో ఇది జస్ట్ డిఫరెన్స్ తెలుసుకున్నామా నైన్ పాయింట్ వన్ ఏంటి నైన్ పాయింట్ టూ ఏంటి అనేది కొద్దిగా చదవండి అక్కడ ట్వెల్త్ స్టాండర్డ్ అనేది ఓన్లీ ఇంటర్ ఉంటే సరిపోతుంది ఎల్డిసి చేస్తే బీఎస్సీ డిఈఓ అని వాటికని ఇచ్చాడు అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే మనకి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్లో మనకి అందులో వచ్చి మనకి ఏంటి అంటే మనకి మ్యాథమెటిక్స్ అనేది మనకి స్పెషల్గా ఉండాలండి అలాంటి వాళ్ళు మాత్రమే వీళ్ళకి ఎలిజిబుల్ అండ్ వీళ్ళు కూడా ఏ డేట్కి ఎలిజిబుల్ అమ్మా అంటే మార్చ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూకి అమ్మ ఇదంతా సపోజ్ దీనికి హైయర్ క్వాలిఫికేషన్ ఏంటమ్మా మనకి ఇంటర్ కదా ఇంటర్ డిప్లొమా ఇది అంతా అవుతుంది ఇంటర్ మనకి ఇంటర్ తీసుకున్నాం అనుకోండి ఈ సపోజ్ మనం జాన్వర్ సపోజ్ మనం ఇప్పుడు ఇంటర్ చేస్తున్నాము మనకి ఇప్పుడు సపోజ్ ఎయిటీన్ ఇయర్స్ అనుకోండి ఇంటర్ చేస్తున్నాము సపోజ్ ఎయిటీన్ ఇయర్స్ ఉన్నాయి అనుకుందాం ఎయిటీన్ ఇయర్స్ ఉన్నాయి అనుకోని కానీ మనకు అప్పటికి ఎగ్జామ్ అవ్వలేదు అనుకోండి మనకి మార్చ్ సెవెంత్ కల్లా మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి ఉంటే ఇంటర్ వాళ్ళు ఎలిజిబుల్నే కానీ మనకు అక్కడ వాళ్ళు ఎగ్జామ్ కంప్లీట్ చేయలేదంటే వాళ్ళు మనకి ఎలిజిబుల్ కారనమాట అంటే మనకి మార్చ్ తర్వాత సపోజ్ ఇంటర్ ఎగ్జామ్స్ ఏప్రిల్లో అయ్యాయి అనుకోండి వాళ్ళు దానికి ఎలిజిబుల్ కారు అర్థమైందంటే చెప్తుంది కాబట్టి మనకు కంపల్సరీ సెవెన్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆ డేట్ కా మనకి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలమ్మా నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్తే హౌ టు అప్లై మనకి తెలుసు కదమ్మా వాళ్ళది మనకు ఆల్రెడీ సైట్ ఉంది ఎస్ఎస్సి డాట్ నిక్ డాట్ ఇన్ అని చెప్పి అందులోకి వెళ్తే మనకి కొత్తగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటే అది అడుగుతుంది అవన్నీ మనం ఫామ్ అంతా మనం ఫిల్ చేయాలి అలానే ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఉంటే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ ఫీకి వచ్చేసరికి ఎంతమ్మ మనకి హండ్రెడ్ రూపీస్ అది ఎవరికి జనరల్ కేటగిరీ జనరల్ కేటగిరీలో వస్తుంది అండ్ అబ్బాయిలకి ప్రతి ఒక్కరికి మనకి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కానీ ఇక్కడ ఎక్సెప్షన్స్ ఉన్నాయమ్మా ఉమెన్ క్యాండిడేట్స్ ఉమెన్ ఎవరైతే మనకి ఉమెన్ ఎవరైతే మనకి ఎస్సీ ఎస్టీకి సంబంధించి కానీ అండ్ మనకి పర్సన్ విత్ డిసబిలిటీస్ పీడబ్ల్యూడి కానీ ఎక్స్ సర్వీస్మెన్ కానీ వీళ్ళందరికీ ఏంటంటే మనకి ఉండదమ్మా ఫీ అనేది ఫ్రీ అనమాట అక్కడ ఎటువంటి ఫీ అనేది మనకి ఉండదు అండ్ ఎలా ఎలా పే చేయాలి ఇవన్నీ మనకు నెక్స్ట్ ఇచ్చాడమ్మా నెక్స్ట్ ఇవన్నీ దాని గురించే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చాడమ్మా సో మనకి అది కూడా మన నోటిఫికేషన్లో చదువుకుంటే మనకి ఇది అర్థమైపోతుంది ఎక్కడెక్కడ ఏ సెంటర్స్ ఉన్నాయి నార్థన్ రీజన్ ఎలా ఉంది సౌత్న్ ఎలా ఉంది అండ్ ఒక్కొక్కటి కర్ణాటక రీజన్ ఎలా ఉంది కేరళ ఎలా ఉంది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సెంటర్స్ ఇవన్నీ మనం చూసుకుంటాం నెక్స్ట్ ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ మనకి ఇప్పుడు లే అవసరం లేవమ్మా నెక్స్ట్ ఇవన్నీ మీరు చదువుకుంటారు నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి నెక్స్ట్ సిలబస్ గురించి అమ్మ సిలబస్ గురించి మనకి ఏముంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిలబస్ కోసం తెలియాలి అంటే ఇక్కడ మనకి టైర్ వన్ ఏంటి ఇక్కడ మనకి ఎన్ని ఫేజెస్ ఉంటాయని తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ సిహెచ్ఎస్ఎల్ కాబట్టి టైర్ వన్ ఉంటుంది టైర్ టూ ఉంటుంది టైర్ త్రీ ఉంటుందమ్మా టైర్ వన్లో మనకి ఏముంటుంది టూలో ఏముంటుంది త్రీలో ఏముంటుంది అదే అయితే మనకి ఫోర్ ఉంటాయి అది ఎంటీఎస్కి అయితే మనకి టూ ఉంటాయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు సీహెచ్ఎస్ఎల్ కోసం కాబట్టి టైర్ వన్లో ఏం చూద్దాం ఏం చేద్దామంటే ఇందులో మనకి ఎలా అంటే ఫోర్ పార్ట్స్ ఉంటాయండి టైర్ వన్లో మనకి ఎలా ఉంటుందంటే ఫోర్ పార్ట్స్ ఉంటాయండి ఫస్ట్ వన్ మనకి ఇంగ్లీష్ ఉంటుంది అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఉంటుంది అండ్ క్వాంట్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ అంటే మనకి అందులో జనరల్ అవేర్నెస్ అంటే మనకి హిస్టరీ పాలిటీస్ జియోగ్రఫీ ఎకానమీ అన్ని సబ్జెక్ట్స్ వస్తాయండి కరెంట్ అఫైర్స్ అన్ని కలిపి మనకి అక్కడ ఉంటుంది సో ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా ప్రతి దాని నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఈచ్ వన్ క్యారీస్ హౌ మెనీ ఎన్ని మార్క్స్ అంటే మనకు అక్కడ టూ మార్క్స్ అండి ఒక్కొక్క దానికి మనకి టూ టూ మార్క్స్ ఉంటాయి ఒక్కొక్క బిట్కి టూ మార్క్స్ అనమాట సో ట్వంటీ ఫైవ్ టూస్ అంటే అమ్మ ఫిఫ్టీ అలా ఫిఫ్టీ 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 ఫోర్ ఇంటూ ఫిఫ్టీ అంతే మనకి టూ హండ్రెడ్ మార్క్స్ అండి టోటల్ మనకి సిహెచ్ఎస్ఎల్ టైర్ వన్ ఎగ్జామ్ మనకి టూ హండ్రెడ్ మార్క్స్ అమ్మ అండ్ మనకి టైం లిమిట్ ఎంత అంటే సిక్స్టీ మినిట్స్ అండి సిక్స్టీ మినిట్స్ ఉంటుంది అండ్ ట్వంటీ మినిట్స్ ఎవరికి ఎక్స్ట్రా అనేది అక్కడ మనకి ఆల్రెడీ వాడిచ్చాడు పైన అది మనం చూసుకుంటూ అయిపోతుంది సో మనకి టైర్ వల్ల మనకి ఫోర్ ఫోర్ సబ్జెక్ట్స్ మనం సారీ ఫోర్ సబ్జెక్ట్స్ కాదు ఇక్కడ మనకి ఫోర్ పార్ట్స్ ఉంటాయి మనకి ఇంగ్లీష్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ మీన్స్ రీజనింగ్ అండ్ క్వాన్ జనరల్ అవేర్నెస్ వీటిలో ఏముంటాయని మనం సిలబస్ కూడా అమ్మ సో ఇంగ్లీష్ ట్వంటీ ఫైవ్ జనరల్ ఇవన్నీ ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి టూ మార్క్స్ కాబట్టి ఫిఫ్టీ 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 వేసుకుంటే టూ హండ్రెడ్ మార్క్స్ అమ్మ టూ హండ్రెడ్ మార్క్స్ మనకి సిక్స్టీ మినిట్స్ అనమాట సో నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చాడమ్మా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టైర్ వన్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఏంటి మనకి టైర్ వన్ ఎగ్జామ్ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి ఆప్షన్స్ వైజ్ ఉంటుంది అండ్ ద క్వశ్చన్స్ విల్ బీ సెట్ ఇన్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఫర్ పార్ట్ టూ త్రీ ఫోర్ అండి పార్ట్ టూ త్రీ ఫోర్ అంటే ఏంటమ్మా మనకి జనరల్ జనరల్ ఇంటెలిజెన్స్ కదా పార్ట్ టూ అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ పార్ట్ టూ అంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ త్రీ అంటే క్వాంట్ అండ్ ఫోర్ అంటే జనరల్ అవేర్నెస్ అండి ఇవి మనకి ఇంగ్లీష్లో ఉంటే హిందీలో ఉంటే మనం దాన్ని జస్ట్ చూజ్ చేసుకుని మేనండి ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది అక్కడ హిందీ అనే ఆప్షన్ మనకి అక్కడ ఉండదు ఎందుకంటే ఇంగ్లీష్ మనకి ఎప్పుడు ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి దానికి అక్కడ హిందీలో హిందీ అనేది మనకు అక్కడే ఉండదు ఇదండి ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడమో దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అని ఇచ్చాడు అక్కడ మనకి నెగిటివ్ మార్క్స్ ఎంతమో మనకి జీరో పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ అని ఇచ్చాడు ఒక్క రాంగ్ ఆన్సర్ చేస్తే మీకు జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేవి అక్కడ పోతాయి అనమాట నెక్స్ట్ ఇవన్నీ దాని గురించి ఏమో ఇవన్నీ మీరు చదువుకుంటారు నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్లో ఏమేమి ఉంటాయి ఇంటెలిజెన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ మనకి ఇచ్చాడండి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ గ్రీసినోనిమ్స్ అంటోన్స్ ఇవన్నీ మీరు జస్ట్ అక్కడ చదువుకుంటారు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఏముంటాయి నెక్స్ట్ క్వాంట్లో ఏముంటుందా అర్థమీటింగ్ నుండి ఏమొస్తుంది ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఏమొస్తుంది నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో ఏ టాపిక్స్ వస్తాయి ఇలాంటివన్నీ మీరు అక్కడ చదువుతారండి నెక్స్ట్ మనకి టైర్ టూకి వస్తే ఏమొస్తుందంటే జస్ట్ డిస్క్రిప్టివ్ అమ్మా డిస్క్రిప్టివ్ మనకి ఎలా వస్తుంది ఎలా ఉంటుందంటే పేపర్ అనేది పేపర్ విల్ డిస్క్రిప్టివ్ పేపర్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ అని చెప్తున్నాడు అండి ఇది మనకి ఎన్ని మార్క్స్కి అమ్మా ఇది హండ్రెడ్ మార్క్స్కి ఇన్ పెన్ అండ్ పేపర్ మోడ్ అండి ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ అమ్మా ఆన్లైన్ ఎగ్జామ్ కాదు సో టైర్ టూ మనకి డిస్క్రిప్టివ్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది అది ఎలా ఉంటుందంటే మనకి పెన్ పేపర్ మోడ్లో ఉంటుందండి అండ్ ఇక్కడ ఏమని ఇచ్చాడమ్మా డ్యూరేషన్ ఆఫ్ టైమ్ మనకి ఎంత ఇచ్చాడు డ్యూరేషన్ ఇక్కడ మనకి వన్ అవర్ ఇచ్చాడు అండ్ ట్వంటీ మినిట్స్ ఎక్స్ట్రా అనేది అది వాళ్ళకమ్మ స్క్రైప్ సో మనకి ఇక్కడ వన్ అవర్ మనకి టైం ఉంటుంది అంతే కదండి ఇక్కడ మనకి వన్ అవర్ టైం ఇచ్చాడు అండ్ నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ మినిమం క్వాలిఫై మార్క్స్ అని ఇచ్చాడండి టైర్ టూలో మనకి మినిమమ్ క్వాలిఫై మార్క్స్ ఎంత అంటే థర్టీ త్రీ పర్సెంట్ అండి ఇక్కడ మినిమం క్వాలిఫై మార్క్స్ అది తెలుసుకోండి మినిమం క్వాలిఫై మార్క్స్ ఎంత అంటే టైర్ టూకి థర్టీ త్రీ పర్సెంట్ అండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా నెక్స్ట్ పాయింట్ ద పేపర్ విల్ హ్యావ్ ద పేపర్ విల్ హ్యావ్ టు బి రిటర్న్ ఏదర్ ఇన్ హిందీ ఆర్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ మన పేపర్ని ఎందులో రాయించండి హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ రాయించండి నెక్స్ట్ ఇవన్నీ దానికి సంబంధించిన రోల్ నెంబర్ వాటి గురించి ఇచ్చాడు మీరు చదవండి నెక్స్ట్ టైప్ త్రీ స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ ఇదా జాబ్ ఎవరెవరు దేనికి అప్లై చేస్తారో దాన్ని బట్ట డిపెండ్ అయి ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ స్కిల్ టెస్ట్కి ఏంటంటే మనకి క్వాలిఫై నేచర్ ఉంటే చాలమ్మా అదే డిస్క్రిప్ట్కి అయితే మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి రావాలి థర్టీ త్రీ పర్సెంట్ కానీ జస్ట్ దీనికి స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్కి మనకి ఏమి ఉండాలండి జస్ట్ క్వాలిఫై నేచర్ ఉంటే చాలండి నెక్స్ట్ ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు ఇంకా ఇవన్నీ ఇవన్నీ మీరు జస్ట్ నోటిఫికేషన్లో చూసుకుంటారు నెక్స్ట్ ఇంకా వెళ్తే ఇంతేనమ్మా ఇంక నోటిఫికేషన్ ఉంటే మీరు ఒకసారి ఆ సైట్లోకి వెళ్ళి ఇంకొకసారి చూడండి అమ్మా ఇంక ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవే సో ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ